बाबू जगजीवन राम चंद्र अद्यक्ष मित्र हिस्टारिकार वेदिक म्युनिसिपल चेयरपर्सन सोदरी वनिता गारू वेदिकन अलंकरिंचिन स्थानिक कौन्सिलर्लु विविध राजकीय पार्टीलकु संबंधिंचिनटुवंटि पेद्दलु प्रिंट एलक्ट्रानिक मीडिया मित्रुलु बाबू जगजीवन राम संघ युवजन मित्रुलु मोन्नटि वरकु ई संघानिकि अध्यक्षुडिगा पनिचेसिनटुवंटि मित्रुडु कक्कपल्लि पद्मय्य गारु स्थानिक एमिओ गारु प्रभुदास गारु ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా 115వ డాక్టర్ బిఆర్ సారీ మెండిచాలి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా చదువు యొక్క ఇంపార్టెన్స్, చదువుకోవడం వల్ల సమాజంలో మనకు వచ్చేటువంటి గుర్తింపు గురించి చెప్పడం జరిగింది. ఈ వేదిక మీద ఉన్నటువంటి మన కౌన్సిలర్లలో దాదాపు అందరు కౌన్సిలర్లు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, సమాజంలో మార్పు రావాలని అనేక ఉద్యమాలలో పాలు పంచుకొనిచ్చినటువంటి వాళ్ళు. ఒకరు చదువుకుంటే ఆ సమాజం, ఆ వీధి, ఆ మొహల్లా ఎట్లయితే బాగుపడుతుందో అట్లే దుబ్బాకలో అనేక మంది విద్యావంతులు, మేధావులు, చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. కాబట్టి సమాజం లోపల మార్పు ఈ చదువు ద్వారానే సంకేతిస్తుందని, సంభవిస్తుందని నమ్ముతున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే మన చుట్టుపక్కల మన కాలనీలో ఉన్న వాళ్ళు, విద్యకు దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పాఠశాలలోకి తీసుకొచ్చి మంచి చదువు చెప్పించినప్పుడే మనం ఎట్లయితే ఈ మాసం మహనీయుల మాసం అని చెప్పుకున్నామో, ఒక పూలే గారిని, ఒక అంబేద్కర్ గారిని, ఒక బాబు జగజీవన్ రామ్ గారిని గుర్తు చేసుకుంటున్నామో, వారికి అసలు సిసలైనటువంటి నివాళి అంటే ఈ సమాజంలో ఇంకా ఉన్నటువంటి దురవస్థలు, దుర్వ్యవస్థలు ఏమైనా ఉంటే వాటిని పారదూరడంతో పాటు ప్రతి కుటుంబానికి, ప్రతి పుట్టిన బిడ్డకి 14 సంవత్సరాల దాకా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఉచిత నిర్బంధ విద్యను అందించడం లోపల వేదిక మీద ఉన్నటువంటి మేము, వేదిక ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరూ కూడా నవీనంగా అప్పీల్ చేస్తూ 1936లోనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ఒక పుష్కర కాలం ముందే తొలిసారిగా బీహార్ లాంటి ఒక వెనుకబడినటువంటి రాష్ట్రం నుంచి 1936లో గౌరవ శాసనసభ్యునిగా ఎన్నికై తన తుది శ్వాస వరకు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పదవులని, అనేక మంత్రిత్వ శాఖల్ని నిర్వర్తించడంతో పాటు దేశ ఉప ప్రధాని వరకు ఎదిగినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. వారిని మనం స్మరించుకొని వారి జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించాలంటే మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని మనం రూపుమాపడమే అసలు సిసలైనటువంటి నివాళి తప్ప, సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు మనం అందరం కలుసుకొని ఇట్లా మాట్లాడుకొని మన బాధ్యతలలోంచి దయించి ఎవరం కూడా తప్పుకోవద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ ప్రతం అని ఏం లేకుండా దయచేసి నాకంటే ముందు మాట్లాడిన ఎవరో ఒకరు చెప్పారు, మనం ఎవరైనా మర్చిపోతే దళితులకు ద్రోహం చేసినట్టు అని చెప్పినారు. సమాజానికి ద్రోహం చేసినట్టు అయితే అది ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు అనేది దయచేసి గుర్తుంచుకోవాలి. పూలే గారు మాట్లాడినా, అంబేద్కర్ గారు మాట్లాడినా, బాబు జగజీవన్ రామ్ గారు పోరాడినా, అనుగారిన వర్గాలకు గొంతుగా మాట్లాడిండ్రు, అవకాశం లేనటువంటి ప్రజల పక్షాన అవకాశం కల్పించేటువంటి గొంతుగా ఉన్నారు. కాబట్టి వేదిక మీద అనేక మంది ఆయా సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి మిత్రులు ఎదిగొచ్చినారు, చదువుకొని వచ్చినారు, రాజకీయంగా కూడా బాగా ఎదిగినారు. కాబట్టి మన చుట్టూ ఎక్కడ ఏ రకమైనటువంటి సాంఘిక దురాచారం ఉన్నా దాన్ని ఎండగట్టేటందుకు మీతో పాటు కలిసి మీ శాసనసభ్యునిగా అడుగులేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వేదికకు బాబు జగజీవన్ రామ్ సంఘ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్సు మాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్.